Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో. చంద్రబాబుది అండర్ కరెంట్ పాలిటిక్స్, బయటకు కనిపించకుండా చాప కింద నీరులా చేయాల్సింది చేస్తారు. అదే జగన్ తీసుకుంటే ముక్కుసూటిగా రాజకీయం ఉంటుంది. ఇప్పుడు జగన్ చేస్తున్న రాజకీయం చూసిన వారందరికీ కలిగే ఒకే ఒక డౌట్, చంద్రబాబుని జగన్ ఏనాటికైనా అరెస్ట్ చేస్తారు అని. తన ఫస్ట్ టర్మ్ పదవీకాలం ముగిసేలోపుగా చంద్రబాబుకు జైలు రుచి జగన్ చూపించి తీరుతారు అని నిజంగా జనాలు అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. జగన్ వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గత పరిపాలన మీద ఎడతెరిపి లేకుండా విచారణల మీద విచారణలు జరిపిస్తున్నారు. చంద్రబాబుకు అదే ధైర్యం, అదే నిబ్బరం. చంద్రబాబు మీద జగన్ సర్కార్ మాత్రమే కేసులు పెట్టలేదు. అంతకుముందు వైఎస్ఆర్ హయాంలో కూడా కేసులు పెట్టారు. దానికి ముందు కొన్ని ప్రైవేట్ కేసులు కూడా పెట్టారు. మరి ఆయన అత్త లక్ష్మీ పార్వతి పెట్టిన కేసులు కానీ, కేసీఆర్ సర్కార్ పెట్టిన ఓటుకు నోటు కేసులు కానీ ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి అంటే ఎవరూ చెప్పలేరు. ఒక లెక్క ప్రకారం చంద్రబాబు 18 నుంచి 20 దాకా స్టేల్ తెచ్చుకున్నాడు అని అంటారు. అందువలనే ఆయన్ని ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని స్టేల బాబు అని ఎగసెక్కమాడుతున్నారు. తాను 16 నెలల పాటు జైల్లో ఉన్నాను కాబట్టి కనీసం 16 రోజులైనా చంద్రబాబుని జైలులో ఉంచాలన్నది జగన్ పంతం. కానీ అది ఎప్పటికీ నెరవేరదని మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆయన నిప్పే అంటున్నారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. చంద్రబాబు మీద ఆధారాలతో కేసులు పెడితే స్టేలు తెచ్చుకోకుండా ఎలా ఉంటామని తమ్ముళ్ళు గర్జిస్తున్నారు. జగన్ అవినీతి మీద ఆధారాలు ఉండబట్టే కేసులు పడ్డాయి. చంద్రబాబు విషయంలో ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలరా అంటూ తమ్ముళ్ళు సూటిగానే అడుగుతున్నారు. మహాకవి శ్రీనాథుడు ఒక పద్యంలో అంటాడు, శత్రువు మదిలో మెదులుతూ ఉంటే ఎంతో సౌకర్యవంతమైన పానుపు ఉన్నా కేనులకు నిద్రపడుతుందా అని. అలాగే ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. 151 సీట్లు వచ్చాయి. ఎక్కడ ఎన్నిక జరిగినా జనాలు ఆయనకే ఓటేసి జేజేలు పలుకుతున్నారు. ఇన్ని సంతోషాలు ఉన్నా కూడా చంద్రబాబు మీద ఒక్క కేసు కూడా నిరూపించలేకపోతున్నామే అన్న బాధ, బెంగ జగన్కి ఉన్నాయని చెబుతారు. మొత్తానికి జగన్ తన పదవీకాలాన్ని పూర్తి చేసేలోగానైనా చంద్రబాబు మీద కేసు పెట్టించి అరెస్ట్ చేయించగలరా అన్న చర్చ అయితే అంతటా ఉంది. అలా కనుక చేస్తేనే ఆయన సాధించిన విజయాలకు, అధిరోహించిన పదవులకు సార్థకత అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మరి చూడాలి, తాను అనుకున్న అన్ని టార్గెట్లను రీచ్ అయిన జగన్ చంద్రబాబు విషయంలో విజేత అవుతారో లేదో.